తన జీవితంలో జీతంలో సగం సంసారానికి సగం సాహిత్యానికి అన్నట్టు జీవిస్తున్న తెలంగాణ మాగాణంలో నిరంతరం సాహిత్య రంగంలో తరతరాల సాహిత్యాన్ని స్పృశిస్తూ అక్షరసేద్యం గావిస్తున్న అలుపెరిగని సాహితీ ప్రతిభామూర్తి పలు ప్రక్రియల్లో రచనలు గావిస్తూ ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు రివార్డులను పొందిన ప్రత్యక్ష సాహితీ మానవత నవత భౌతికవాది సంఘ సంస్కరణ అభిలాషి తెలుగు రాష్ట్రాల సాహిత్య లోకానికి సుపరిచితులు ప్రసిద్ధ బహుగ్రంథకర్త డాక్టర్ మలైశ్రీ గారు 1000ల కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్రను అక్షరబద్ధం చేసిన మహారచయిత వారికి ఇటీవలే కొలకలూరి ఇనాక్ వారి అవార్డుకు తాను రచించిన మనిషి మతం అనే శాస్త్రీయ విశ్లేషణ గ్రంథానికి విమర్శన పరిశోధన గ్రంథంగా పురస్కారాన్ని గెలుచుకున్న సందర్భంలో వారితో ధరణి టీవీ మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించింది. వారి స్పందన ఏంటో తెలుసుకుందామా? మరి చెప్పండి. బాగున్నారా? కొత్తగా మీరు ఒక ఛానల్ ఆరంభించినందుకు అభినందనలు అందిస్తున్నా. దానికి చక్కని స్పందన రావాలని కోరుతున్నా. చూసేవాళ్ళకంటే ఈ చేసేవాళ్లే ఎక్కువ ఉన్నా కూడా అది మంచిదే. అట్లా ఉంటుంది మన చరిత్ర, తర్వాత మన రచయితల యొక్క కృషి మనకు ఏది నిలకడగా అది స్థిరంగా ఉంటది, ఆధారంగా ఒక రికార్డ్ అని మిమ్మల్ని అభినందిస్తున్నాం. సరే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, కొలకలూరి అవార్డు, కొలకలూరి ఇనాక్ ప్రొఫెసర్ తిరుపతి వారు వీసీగా కూడా పనిచేసిన వారు కృష్ణదేవరాయ అది అక్కడ యూనివర్సిటీ అనంతపురం శ్రీకృష్ణదేవరాయ అయితే వారు సుమారు 10 ఏళ్ల నుంచి తల్లి తర్వాత భార్య పేరు విశ్రాంతమ్మ, కొలకలూరి విశ్రాంతమ్మ భాగీరథమ్మ అని 2 అవార్డులు ఇచ్చేవారు. సాధారణంగా కొద్దిగా ప్రక్రియ అంటే వైవిధ్యంగా నవల కథ సాహిత్య పరిశోధన ఇట్లాగా ఒక పరిశోధన మాత్రం తప్పకుండేదట. అయితే నవల కావ్యం ఇట్లా వాటిని కథలు మార్చేవాళ్ళట. ఈ సంవత్సరం మాత్రం కొలకలూరి రామయ్య గారి అవార్డు కూడా అదనంగా వచ్చింది. కొత్తగా నాటకం అనే ప్రక్రియకు కూడా వీళ్ళు అవార్డు ఆహ్వానించారు. ఏమిటి, ఈ సంవత్సరం కవితా పుస్తకం, నాటకం, సాహిత్య పరిశోధన. అయితే ఈ సాహిత్య పరిశోధన అనే అంశంలో ఈ నా పుస్తకం నెగ్గింది. ఇది మనిషి మతం ఆ సన్మానించేది స్టేజ్ మీద 2000 సంవత్సరం అప్పుడు కలుసుకున్నాం. ఎవరు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను సన్మానిస్తున్నారు. ఈ పుస్తకం మీద ప్రత్యేకంగా వారి ఫోటోనే ఎందుకు వేసుకున్నా అంటే వారు భౌతికవాది, గొప్ప నటుడైనా ఈయన ఏది కొంత మతవాది ఎవరు ఎన్టీఆర్ కానీ ఇతను అట్లా కాదు. చదువు మితమే కానీ అపారమైన నటన, తర్వాత భౌతికవాదంలో ఉండేవారు కాబట్టి నాకు అభిమానం. నా ప్రజాకవి వేమన పుస్తకాన్ని నాగేశ్వరరావు గారికి అంకితం ఇచ్చిన అది 2005లో రసమయ్య వరల్డ్ అవార్డు అవార్డు కాదు సభలోపట ఈ పుస్తకం అంకితం ఇచ్చడం జరిగింది. అయితే ఈ మనిషి మతం అనేది రంగనాయకమ్మ గారి రామాయణ విశ్వృక్షం వచ్చిన కాలంలో 75లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయం కూడా అది. అప్పుడు నేను దైవ రహస్యాలు అనే పేరు మీద ఒక పుస్తకం, రామాయణమో భారతమో పురాణం ఒకటి కాదు, మొత్తం మనిషి యొక్క అభివృద్ధి, నాగరికత, వికాసం, తర్వాత ఏ విధంగా అతనిలో తాత్విక భావాలు ఉద్భవించినవి, వ్యాప్తి అయినవి, ఎట్లా పరివర్తనం అంటే మార్పు చెందినవి
అనేది నేను ఆనాడు మూడు నోట్బుక్లలో 600 పేజీలలోకి ఇక్కడిచ్చిందండి. కానీ ఇప్పుడు చదివితే నాకే ఆశ్చర్యంగా ఉన్న విషయం ఏమిటంటే నేను ఇన్ని పుస్తకాలు చదివినా అని. ఇది 75 నాటి రచన, 76 ఏదో ఒక పత్రిక ప్రకటన ఉంది, 1976 అయితే ఆ తర్వాత ఇప్పుడు అచ్చు అంటే 45 ఏళ్ల ఖర్చు అవుతున్నది. అయితే ఇందులో నా కొడుకు అడిగింది కూడా ఏమైనా మార్చారా దాన్ని, ఒక్క లైన్ కూడా మార్చలేదు నేను. అయితే ఈ సాహితీ విమర్శ లేదా పరిశోధన అనే ప్రక్రియ ఈ విభాగంలో కొలకలూరి ఈనాక్ వాళ్ళ అవార్డు నాకు వచ్చింది. ఈ నెల 26న హైదరాబాద్ లో మీటింగ్ ఉంటుంది, 15,000 నగదుతో వారు మెమెంటో ఇస్తూ సత్కరిస్తామని నాకు చెప్పిండ్రు. అది నిన్న పేపర్లలో వచ్చింది. శుభాకాంక్షలు సార్. సంతోషం. అంటే ఈ మనిషి మతం సంబంధించినటువంటి తెలంగాణ నుండి మీరు మొదటిసారిగా అందుకుంటున్నారు అనుకుంటున్నారు ఇనాక్ గారు. అయితే ఇనాక్ గారు నేను అడిగినా కూడా అంటే ఈ ఒక ప్రాంతం అనేది ఏముండండి మెరిట్ ను గురించి ఇస్తాము అంటే అది అంతటిందే, కానీ ఇక్కడ నా ర్యాంక్ ఎన్నో సంవత్సరం ఎన్నో వాడిని అవుతానంటే ఇదివరకు ఇద్దరికి ఏ ప్రక్రియకు గాని కవిత్వమో నవలో నాటకమో నాకు తెలియదు కానీ ఇదివరకు ఇద్దరికి వచ్చిందండి అన్నది. నేను తృతీయుణ్ణి అవుతాను. అయితే పెద్ద ప్రత్యేకత ఏమిటంటే మనదికు జనగర జనాలే మన కమ్యూనిజం విప్లవాలు ఆ సాహిత్యం బాగానే వచ్చింది, దానికి ఆసక్తి చూపుతుంది. కానీ నాస్తిక హేతువాద భౌతికవాద మానవవాద అని ఈ రేషనలిజం హ్యూమనిజం ఏథిజం అని వీటిలలో మాత్రం ఇక్కడ బెదిరిపోతుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే తిరుపతి వెంకటేశ్వరుడు ప్రపంచంలో 2వదట ఆదాయంలో అంత పెద్ద క్షేత్రం ఉందంటే నిజానికి వెంకటేశ్వరు అంటేనే వెంకటేశ్వరుని గుడి అని మార్చింది. ఇప్పుడు దానికి పోటీగా మనకు తయారైద్దని మన జనాల ఆసక్తి, అదో ఆసక్తి అది ఒక శక్తి, వ్యాపార శక్తి కూడా. ఇక్కడ మన దగ్గర దాన్ని మించి లేదా అట్లా ఆదాయం ఉన్న ప్రదేశాన్ని అందమైన స్థలాన్ని మనం చేయలేమంటే మనకు యాదగిరి నరసింహస్వామి తయారైతే నిజానికి యాదగిరికి అర్థం ఇదివరకు ఏ పండితుడు చెప్పలే. నేను గొప్ప చెప్తున్నాను కాదు, ఏది ఉండగలదు చారిత్రక అంశాలను బట్టి కాలాన్ని బట్టి మన వాళ్ళ నాగరికత నాగరికతతో పెరిగిన విజ్ఞానాన్ని బట్టి ఏది ఉంటుంది ఏం కథ అనేది చూస్తే అది నిజానికి మెయిన్ డోర్ వెస్టర్న్ ఉంది. పశ్చిమాలయాలన్నీ జైనం, పశ్చిమాభిముఖ ఆలయాలన్నీ సాధారణంగా జైనం. అయితే ఆ ఆలయంలో నరసింహం ఉండని ఆలయం ఉండని ఏదో పూజలు ఉండని ఆది అనే యాదగిరి యాదయ్య ఏ చరిత్రలు ఏది లేదు, ఏ కథలు ఇదివరకు ఎవరు చెప్పలే. ఇక తయారు చేస్తే నిజానికి ఇక్కడ మన కుర్క్యాల జక్తియాల దారిలో గంగాధర దగ్గర బొమ్మల ముంగుట్టుకున్న శాసనం, నన్నయ్యకు 100 ఏళ్ళు మొదలు, పంప మహాకవి కాలం, 2వ అరికేసరి వేములవాడ అంటే లేములవాడను పరిపాలిస్తున్న కాలం, రాష్ట్రకూటుల సామంతులు వాళ్ళు 946 క్రీస్తుశకం 946 అతని అంటే పంపని తమ్ముడు జినవల్లభుడు జినముని ఆయన శాసనం మన కుర్క్యాల దగ్గర బొమ్మలమ్మ బొమ్మలమ్మ గుట్ట ఉంది. అయితే ఆ శాసనంలో ఏమిటంటే పైన 2 బొమ్మలు ఉన్నాయి, వాటిని ఏమన్నాడు ఇక్కడ కింద రాస్తూ శాసనంలో త్రిభాష శాసనం కన్నడ సంస్కృత తెలుగు కన్నడ పద్యాలు గుర్తించింది నేను, మీ తెలుగులో మొదలదండి. కానీ తర్వాత చూస్తే మన పరబ్రహ్మ శాస్త్రి వాళ్ళు బిఎన్ శాస్త్రి వాళ్ళు కూడా మొదటి అయి ఉంటాయి మన అని అన్నారు, కానీ నేను చూడలేదు. అంటే నాకు నా పరిశోధన ఈ జినవేలోపుడుకు సంబంధించి గుర్తించిన కథ పద్యాలని మనం ఆధారంగానే చేసుకుని మనకు తెలుగు అవును అధికార. కానీ వాళ్ళు ఎందుకు తప్పింటే అద్దంకి శాసనం తర్వాత బెదవాడ శాసనం అని అక్కడ అద్దంకి తర్వాత బెదవాడ మధ్యాకరుడు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడనో అలసులైనరు. ఈ మూడే మొదటి అన్నట్టుగా దీంతో మనకు ప్రాచీన భాష హోదా దొరికింది తెలుగు అని. మొన్న కూడా మన ఆయన వారు వ్యాసంలో రాసింది ఓ పుస్తకంలో పత్రికలో వచ్చింది. సరే
అయితే ఆ రెండు బొమ్మల పేర్లు ఆద్యంత్య తీర్థంకరుడు అన్నాడు. అయితే మొదటి చివరి తీర్థంకరుడు జైన తీర్థంకరుడు 24 మంది. 24 మొదటివాడు వృషభనాథ ఆదినాథ, ఇక చివరి వాడేమో వర్ధమాన మహావీరుడు. ఇతనే బుద్ధుని కంటే కాస్త పెద్దవాడు వర్ధమాన మహావీరుడు వైశాలి. అయితే ఆ మొదటి తీర్థంకరుడు ఆది తీర్థంకర, ఆది ఆదినాథ ఆదయగుడి యాదగిరికి వచ్చింది. పేరు అలా మార్పు చెందింది. అది జైనం తప్పదు. ఆ కోనేరు ఉంది, ఆ పశ్చిమ అభిముఖ ఆలయం ఉంది. ఇప్పుడు ఏదో అంటే ఓటి ఓటి అవుతుంది. మనం ఏం చేస్తాం, ఒక రకమైన ఆరాధన ప్రదేశానికి పోయేవాడికి ఇంకోటి చెడిపోయో కొత్తగా పెట్టో కనిపిస్తుంది. కాలక్రమంలో మార్పులు చెందుతూ మార్పులు చెందిస్తున్నారు. ఇప్పుడు వెంకటేశ్వరుని వీళ్ళందరు తిరుపతి శ్రీనివాస అని ఎన్నో పేర్లు అంటే జనం ఊరుకోలే. రామానుజన్ కాలంలో మారింది. జనం ఏమన్నారు, ఆ ఇప్పుడు శ్రీపతి ఇంద్రని శ్రీనివాసరిని మలయ్యప్ప, కానీ వెనకట ఈశ్వరుడేరా అనే పదం వెనకటేశ్వర వెంకటేశ్వర అయింది. అయినా అది స్త్రీ రూపం, దేవతా విగ్రహం, బాలా తిరుపతి సుందరి. అందుకని మనం ఇంత శ్రీనివాస వెంకటేశ్వర అన్నా కూడా ఉత్తర భారతీయులు మొత్తం బాలాజీ అంటారు. బాలాజీ అంటే బాలా అమ్మగారు అని. ఆ అమ్మగారు ఎప్పుడంటే బాలా తిరుపతి సుందరి. జరుగుతాయి మొత్తం మీద ఏమిటంటే మనిషి మతం, మనిషి మతంలో ఒక మత పక్షపాతం తోటి కాక మొత్తం ఒక రకంగా ప్యారలల్ గా అంటే ఒకవైపు మత భావాలు రెండవ వైపు సైన్స్ భావాలు ఎట్లా ఎదిగినాయి అనేది సంక్షిప్తంగా ఇందులో రాయటం జరిగింది. ఇది 75లో రాసిన ఎన్నో దిక్కులు అచ్చగని పోయినా మన దగ్గర కాలక్షేపపు సాహిత్యం, వ్యాపారపు సాహిత్యం, పరీక్షల సాహిత్యం ఇవి ఉండయి కదా. అవి వరకు కొంచెం ఎన్లైటన్మెంట్ ఎంటర్టైన్మెంట్ సరే ఎన్లైటన్మెంట్ కోసము అంటే వాడు అవస్థ పడాలి. మరి ఏటికి ఏదురు ఈదడమే ధీరగుణం అని చేయగాల్చుకోవాలి ఎవరి కోసం. వాడంటే ఏది లేదురా, కర్మ రాత జ్యోతిషం దుబ్బ దూళి లేదు అని నమ్మురా అంటే వాడు రాత అదేరా, అట్టి నష్టపోతాడు కష్టపడతాడు అని జనం అనుకుంటారు అనుకుని. మొత్తం మీద ఈ కోణంలో భౌతికవాదంలో అంటే నాస్తిక హేతువాదంలో ఈ నాస్తిక పదం గమ్మతుంది. నాస్తిక అనడానికి పురాతన కాలంలో కూడా భయమే. నాస్తికో వేదనింద, వేదాల్ని వెక్కిరించేవాడే నాస్తికుడు అని అన్నం నిజమే. వాళ్ళు ఖురాన్ తిట్టింది నాస్తికుల వీళ్ళెవరు అవిశ్వాసులు అని క్రైస్తవులు కూడా వెక్కిరించారు. వీళ్ళని శిక్షల పాలు చేసిండ్రు. సైంటిస్టులను అయితే యూరోపియన్ కంట్రీస్లలో చంపిండ్రు గెలీలియో. ఎందుకు అంటే మా బైబిల్లో లేదా ఇది ఖురాన్లో ఉన్న విషయాలకు విరుద్ధంగా చెప్తున్నారు వీళ్ళు అని. అంటే అన్ని కష్టాలు ఎదుర్కొని వాళ్ళు ముందుకు పోయింది కాబట్టి మనకు సైన్స్ లేకుంటే మనం భక్తి కాలంలో లేకుంటే మనం మొక్కుదాం. నిన్నటి కరోనా కుప్పలు కుప్పలు తత్వం సత్వం సైంటిస్టులు పరిశోధనతోటే మనం బతకగలిగాం. సరి, కరోనా కాలంలో మీరు రాసిన పుస్తకాలు ఇవి. రాసినవి తక్కువ, చదివి అచ్చు వేసినవి ఎక్కువ. ఓ 10 పుస్తకాల దాకా వచ్చినాయి అంటే నిజానికి ఓ 2 ఏళ్ల కింద రాసినవి 4 కాకతీయ నాటకాలు ఉండే. 4 చక్రవర్తులు, మొదటి రుద్రదేవుడు అంటే ప్రతాపరుద్రుడు, మొదటి ప్రతాపరుద్రుడు, గణపతిదేవ చక్ర అందులో 2 ఉన్నాయి. మొదటి ఉన్నది మొదటి రుద్రుడు, తర్వాత గణపతిదేవ చక్రవర్తి. ఇది తొలి తెలుగు చక్రవర్తులు పార్ట్1. ఇందులో తొలి తెలుగు చక్రవర్తులు ఎవరు అంటే కాకతీయులకు ముందు గాని వెనక గాని సమస్త ఆంధ్ర అంటే తెలంగాణ ఈ మొత్తం తెలుగుదేశాన్ని పాలించిన వాళ్ళు లేరు. ఇప్పుడు రాయలసీమ అటే పోతుంది. రాయలసీమ నుంచి దక్షిణ భారతానికి పోయింది కృష్ణదేవరాయలు సంగవంశం. అవి 4 వంశాలు విజయనగరం. రెడ్డి అద్దంకి వాళ్ళది కోస్తాకి వెళ్ళిపోయింది. అయితే కాకతీయులకంటే మొదలున్న వేంగి చాళుక్యులంటే వీళ్ళు బాదామి కన్నడ చాళుక్యులకు పారివాళ్ళు అన్నట్టుగా. అందులో నుంచి కళింగ ఎటుపోయినా శాతవాహనుల కాలం ఇది. ఇతర ప్రాంతాలు కూడా ఉండే రాష్ట్రకూటులు శాతవాహనులు. వీళ్ల కాలంలో ఇతర ప్రాంతాలు కూడా ఈ తెలుగు నేలను కలిసి ఉండే. కాబట్టి మనకు తెలిసినంత వరకు సమస్త ఆంధ్రప్రదేశాన్ని ఈ ఆంధ్రదేశాన్ని పాలించిన వాళ్ళు, తెలుగుదేశాన్ని పాలించిన వాళ్ళు ఎవరు అంటే కాకతీయులు. అందుకని తొలి తెలుగు చక్రవర్తులు అని. ఎప్పుడు
పది పది యాభై ఎనిమిదిలో రుద్రుడు గద్దెకి వస్తాడు పోలాసరాజును గిట్లు ఓడించి. కళ్యాణి చాళుక్యులకు సామంతులు అదొరుగు. ఆ కళ్యాణి చాళుక్యులు గాని బాదామి గాని వేంగి గాని వీళ్ళందరూ కూడా కన్నడీయులు. అవును. ఇప్పుడు కాకతీయ రుద్రదేవ గణపతి దేవ చక్రవర్తులు ముందు తర్వాత కాలంలో జరిగినటువంటి మార్పుల దీనిలో ఏం చర్చించడం ఏం పెద్దగా ఇదే. వీళ్ల పూర్వులు మాత్రం ఇంకో పది తరాలు ఉన్నారు. వీళ్ళు చాళుక్యులకును రాష్ట్రకూటులకు సేనాధిపతులుగా సామంతులుగా వీళ్ళు ఇట్లున్నారు. వీళ్లకు అంటే రుద్రదేవుని తండ్రి తాతలే ప్రోలా బేత ప్రోలా బేత. వీరు నలుగురు మీద గుండన వెన్నయ్య వాళ్ళు వాళ్ళు ఆరు ఏడుగురు ఉన్నారు. కాబట్టి వీళ్ళతో 1000 చరిత్ర 1000 ఏండ్ల చరిత్ర పైన ఉంది. అంత కాలం నుంచి వీళ్ళు సామంతులుగా వీరులుగా దండనాథులుగా వీటిలు ఇట్లున్నారు. అయితే మొదటి తరంలో వీళ్ళందరు జైనులు. ఆ తర్వాత ఈ రుద్రదేవుని రుద్ర అంటేనే శివుడని కదా, రుద్రదేవుని తండ్రి తాతల కాలంలో కూడా వరుసగా మారింది శైవానికి వచ్చారు. కారణం ఏమిటంటే మతాలు ఇది విలువకు వస్తున్నాయి, పరస్పరం పోట్లాడుతున్నాయి. రుద్రదేవుని కొంచెం ముందే కర్ణాటక వీరశైవం. ఈ రుద్రదేవుని ఈ 10వ శతాబ్దిలోనే ఆయన మనకు రామానుజుల ఉప్పెన దక్షిణాది నుంచి సిరి వైష్ణవం వచ్చింది. ఇట్లా రకరకాలుగా ఈ వస్తున్నప్పుడు వీళ్లు సామరస్యాన్ని కోరిండ్రు. ఎక్కువ శైవాన్ని ప్రేమించిన వైష్ణవాన్ని నిందించలే. ఎందుకు అంటే జైనం వెనక పోయింది, బౌద్ధం అంతకుముందే పోయింది. అయితే ఇక్కడ ఏమిటి అంటే త్రికూటాలయాలు వచ్చినాయి కదా, చాళుక్యుల కాలం నాడే ఉన్నాయి. త్రికూటాలయాలు అంటే ముగ్గురు దేవతలు ఉంటారు, నాలుగో దిక్కు ఎంట్రన్స్ దర్వాజ ఉంటుంది, మనకు నగనూరులో చూడొచ్చు. 1000 స్తంభాల గుడి అనే వరకు సాధారణంగా రుద్రేశ్వరం విష్ణు సూర్య విష్ణువే వాసుదేవ తర్వాత సూర్యదేవ మూడు దేవతల ఆరాధన అక్కడ త్రికూటం మూడు కూటం అట్లాగా ఉంటది. అయితే వీళ్ళు అంటే మీరు ఇప్పుడు ఈ కాకతి ఈ నాటకం అయితే చారిత్రక నాటకంలో ఏం చర్చించారు? చర్చించుంటే అప్పటి రాజుల యొక్క ఇదేంటే తారీఖులు దస్తావేజులు కాబో చరిత్రకర్తమని శ్రీశ్రీ అంటే నిజానికి సగానికి ఎక్కువ ఆ తేదీలే మనం చదివేది. ఏ కాలంలో ఎవరు వచ్చిండ్రు ఎవరు పోయిండ్రు ఏం చేసిండ్రనేది మెయిన్. పక్కపున్న అప్పుడున్న మతం ఏమిటి, ఆహారాలు ఏమిటి, ఆహార్యాలు ఏమిటి అని చెప్పి సామాజ చరిత్ర పోచేటట్టుగా మళ్ళా వేసినోడు వేసిన చూసినోడు అది పఠన పాఠన ప్రదర్శన యోగ్యం గాని దర్శన ప్రదర్శన యోగ్యమే కాదు దర్శన యోగ్యంగా ఉండాలి కదా, లేకుంటే వాడు చూడు. ఇప్పుడు రుద్రమ్మ సీరియల్ వస్తుంది, ఈ నాటకం చదివిన వాళ్ళు ఇదేమిటండి అది అంటే వాళ్ళు కాలక్షేపం వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి ఇది చారిత్రక విషయాలు విలువియాలి. మన ప్రాంతం వాళ్ళు 200 ఏండ్లు పరిపాలన అయితే వాళ్ళ తర్వాత ఇప్పుడు 800 ఏండ్లు అయింది. ఇదివరకు కాకతీయుల మీద ఒక అంటే సామాజిక చరిత్ర వచ్చింది, చరిత్రలు వచ్చినాయి, రుద్రమ్మ గిట్లో ఒకటి రెండు నవలలు వచ్చినాయి. నాటకం పేరయ్య రాజంట ప్రతాపరుద్రుని మీద వచ్చింది. వచ్చినా కూడా కల్పన అది మంత్రి యుగంధర్ అని. ఇతన్ని తీసుకువెళితే పిచ్చివాడిగా మంత్రి యుగంధరుడు వెళ్లి ఢిల్లీ నుంచి రెండవ ప్రతాపరుద్రుని తీసుకొచ్చిండని. ఇది వీలైనంత వరకు ఎన్సైక్లోపీడియాస్ అంటే విజ్ఞాన సరస్సులు, చరిత్ర పుస్తకాలు, ఇతర రచనలు, అప్పటి నవలలు బాపిరాజు, కాళ్ళకూరి, ప్రతాప రుద్రమదేవి అని ఉండే, నోరి నరసింహ రుద్రమదేవి ఉంది, ఇట్లాగా అవన్నీ చదివి నేను అవసరమైనంత 3 గంటల్లో ప్రదర్శనకు తగినట్టుగా వివిధ పాత్రల వ్యక్తిత్వం వచ్చినట్టుగా నేను ఈ 3-4 నాటకాలు రాసిన మొదటి దాంట్లో ఎవరు రుద్రదేవ చక్రవర్తి గణపతి దేవుడు, రెండవ దాంట్లో రుద్రమదేవి, తర్వాత రెండవ ప్రతాప ఇవి. అయితే ఈ గమ్మత్తు ఏమిటంటే సాధారణంగా రాసుడే ఇదంటే అత్యేసుడు మహా కష్టం. మనకు పబ్లిషర్ లేరు, పత్రికలు అన్ని ఏదంటే తీసుకోదు. ముందు అక్షరలక్ష్యాలు రాజుల కాలం ఇచ్చిండ్రట, తర్వాత రాయాలిటీ ఇస్తే దాని మీద బతికిండ్రు పాపం కొందరు మంది. కానీ ఇప్పుడు అట్లా కాదు, తానే కష్టపడాలి నష్టపడాలి అనేటువంటి కాలం. ఈ ఎవరికి దోచింది వాళ్లే భాష అని పదాలు వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అంటున్నారు.
ఏది మాట్లాడినా ఏమలే అర్థమైతే అయిపోయి అనేవాడు తెలిసనాలే ఆ పదాన్ని వినేవాడికి అర్థమైతే అయిపోద్ది అట్లా కాదు మా తాత అనేది మా ఊళ్ళకి ఇట్లనే అంటాం ఆడగట్టు అంటాం ఇట్లా రకరకాలు గాని గ్రామ్యం అంతా ఏదైతే అంటే నేను వ్యాకరణబద్ధంగానే గ్రాంధికం ఉండాలని నేనను అయినా కూడా వాళ్ళు ఏదో ఏదో పదాలు అంటున్నారు ఇది తెలియనా అని అనుమానపడే పరిస్థితి ఉంది అందుకని తెలంగాణ పదాలను ఇవరికి మనోళ్ళు కొందరు రాస్తున్నారు అయితే నేను ఇది తెలంగాణ తెలుగు వాడుక పదాల పరామర్శ అని ఈ పుస్తకం ఇందు 3-4 వేల పదాలు వచ్చినాయి సిగిచెర్ల నావలిస్ట్ ఎవరు సరిపల్లి కృష్ణారెడ్డి అని ఆయన ఈ పుస్తకం అంకితం వేసింది ఇదొకటి ప్రత్యేకత అయితే మనోళ్ళు ఏం చేస్తారంటే అన్ని గ్రూపులు తయారవుతున్నాయి తయారై నేను నా పుస్తకాలు నా మిత్రుల పుస్తకాలు మా పత్రిక మా ఛానల్ ఇట్లా తయారవుతున్నాయి కాదు మన కాడోజేంటాడు నేను కాదురా మేము ఇంకా మేము దగ్గరికే రాలే నేను మనం ఎప్పుడైతామురా అంటాడు కాబట్టి అనేవాడు అజ్ఞానుడు అవుతాడు నీతులు అన్ని చెప్పడానికి బరాబరై ఉన్నారు మళ్ళీ పోతే పాక్షికంగా మెదులుతున్నారు ఈ పుస్తకం జానపద అంటే జానపదం కాదు తెలుగు వాడుక పదం గ్రాంధికం కాదు గ్రామ్యం కాదు వాడుక పదాలు తర్వాత నారాయణరెడ్డి జన్మదినం వచ్చింది అప్పుడు ఏమైంది ఒక అభిమాని మిత్రుడు అయితే అట్టిపల్లి బాలరెడ్డి ఇంటికి వచ్చి ఆ అవార్డు ఇచ్చింది అయితే అంతకుముందే ఆయన రాకముందే ఈయన ఏది శ్రీనారాయణరెడ్డి గారి కవితా సూక్తులని నేను 100కు పైన సేకరించాను ఆయన పుస్తకాల నుంచి పిహెచ్డి ఎంఫిల్ పుస్తకం ఈయన ఎవరు రావికెట్టు కోసం అందని ఆయన పుస్తకాలు ఇంకా నా దగ్గర చాలా ఉండే సేకరించిన కానీ చెప్పిన నారాయణరెడ్డి గారికి అప్పట్లో వీటిని తెలుగు ఇంగ్లీష్ చేసి 3 భాషలలో ఉండేటట్టుగా నేను ఇవి వేస్తాను సంతోషం అయ్యా వేసుకో అన్నాడు కానీ ఇప్పుడు వాళ్ళు లేరు ఎట్లన్నా పుస్తకం రావాలని కేవలం తెలుగు మొన్నటి జన్మదినం అప్పుడే నాకు వీళ్ళు ఏదో అవార్డు ఇచ్చింది అన్నట్టుగా బాలరెడ్డి అంటుంది కదా తర్వాత నేను ఇప్పుడు భగవద్గీత ఇవన్నీ వీళ్ళంటే నేను మనిషిని కాబట్టి మానవ గీత రాసిన కత్తి పద్మారావు గారు అంటారు ఇందులో పీఠికి కూడా ఉంది ఇండియాలో 100 శ్లోకాలు నాస్తికంలో రాసింది నువ్వు తప్ప ఇంకోటి లేవు అన్నాడు చార్వాక లోకాయత ఇదివరకు వాళ్లకు కూడా వెనకట కూడా నాస్తిక పదము వాళ్ళకి వెగటే కాబట్టి చార్వాకులం చార్వాకులం అంటే తీయటి మాటలవాళ్ళము అని లోకాయుతం ఈ లోకాన్ని గురించి నమ్మి చెప్పేవాళ్ళం పరలోకాన్ని విశ్వసించమని ఆ పదాలు ఏది వేదాల కాలంలో ఉండే అయితే నేను మానవ గీత రాసింది 85 సుమారుల అప్పుడు అర్థయింది మానవ గీతలో ఏమిటో చర్చ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్ విభాగాలలో ఏ మత అంటే విశ్వాసాల అంటే కేవలం మూఢా అని అనగాని ఒక రూఢిలో ఉన్నటువంటి అభూత కల్పనలన్నింటినీ ఖండిస్తాం అది సాఫ్ట్ గా అంటే పద రూపంలో ఉంటుందా శ్లోకాలు స్వామి ఆఖరికి నువ్వు మంత్రాలు మాయలు దేవుళ్ళు ఏది లేదంటో ఈ లోకం ఎట్లా వచ్చింది అంటోళ్ళు ఉన్నారు మొన్న పురాణం వచ్చిన కరోనా వచ్చినట్టు వచ్చింది ఎట్లా వచ్చిందో దానికే తెలియదు నువ్వు చావు కరోనా అంటే దానికి మైండ్ ఆకృతి ఆకారం ఉంది శక్తి ఉంది చరణం ఉంది జీవం ఉంది కానీ మైండ్ లేదు ఎందుకు లేదంటే దానికి ఆకారం తల ఉండాలి కదా ఉంటే బ్రెయిన్ ఉంటుంది అట్లాగని ఎట్లొచ్చిందో ఏదో తెలియదు అందుకని నేను ఆకాశవస్తి అనుస్తు శ్లోకాలు 135 దాకా ఉంటాయి ఇది ఎట్లొచ్చిందంటే సైంటిఫిక్ చెప్తా ఏది ఆకాశవస్తి ప్రధానైన అనుర్ధూళి ద్వితీయక చలచక్త్యా పదార్థో ఈ విశ్వరూపం దాది ఆకాశము మొదటిది అనుధూళి రెండవది చరణము శక్తి గల పదార్థమే ఈ విశ్వరూపముగా పరిణామం చెందినది పరిణామం చెంది జీవుల దాకా వచ్చను సంస్కృతం మీద ఏదో ద్వేషం పెట్టుకుని దీన్ని ఆదంటం అంటే లేదు ఇప్పుడు తమిళ వాళ్ళు సంస్కృతం అన్నా కూడా ప్రథమ మందిరి అంటే పిరదమ్మ మందిరి అనేది ఇంకో పదమన్న తలై ఏదో పెరియవన్ దుబ్బదూళి తెలుగు పదాలు రాలే ఇప్పుడు మనవుళ్ళదని కైవాణి అదేదో దూరవాణి మళ్ళా వాణి సంస్కృతమేనా మొత్తం మీద ఏమిటంటే మిగతా భారత భాషలు అన్ని
ప్రావేశిక దశలో ఉన్నప్పుడే అది వచ్చి చేరింది సంస్కృతం కాబట్టి కావ్య భాషగా వచ్చింది ఇక్కడికి. అంటే మీరు మానవ గీత మొత్తం కూడా సంస్కృతంలో. కారణం ఏంటంటే ఆ శ్లోకములు ఈ శ్లోకం చదివితే కొంచెం వాడికి ఒక ఏది ఒక ప్రేరణగా ఉంటది అన్నమాట. అవును అనేవాడే కాదు అనేది కూడా ఎన్ని ఉంటాయి సార్ ఇందులో? 130 ధర్మ అర్థ కామ మోక్ష. ఇక దాని గురించి పెద్ద ప్రచారం కాదు. అయితే మానవ గీత మళ్ళీ దాన్ని తెలుగులో చేసిన నేను. పద్యాలలో ఎన్ని పద్యాలలో చేద్దామన్నా పద్యాల భావాలు నాకు కుదరలే. మొత్తం ద్విపదలో 4-4 లైన్లు వేసి ద్విపద పద్యాలలో శ్లోకము సరళంగా ద్విపద. ఎందుకంటే మనకు రంగనాథ రామాయణం బసవ పురాణం కాలం నుంచి అంటే తెలుగు స్వతంత్ర కావ్యమే ద్విపదలో వచ్చింది. అయితే తర్వాత అని మొదటి పద్యం అద్దంకి చూపిన తర్వాత నిజానికి ద్విపద తర్వాత కావాలి కానీ తర్వాత ద్విపద అయిందను 8 లైన్ల దాకా పెట్టి ఎత్తులు పెట్టుకోవాలని ఏ వెడ్డి వాడు అనుకోడు. కాబట్టి 2 ఎత్తులతో 2 లైన్లు గెలిచి తర్వాత అది మంజరి ద్విపద కూడా ఉంటుంది. మంజరి ద్విపద అంటే ప్రాసం ఉండదు, 2 లైన్లకు ప్రాసం ఉండకుంటే మంజరి ద్విపద. అట్లాగా మొత్తం మీద ఇది కూడా అచ్చు వేసిన డాక్టర్ శ్యామ మిత్రుడికి అంకితమని ఇది చివరిలో వేసిన. తర్వాత ఈ మధ్య కాలమే ఒక అభిమాని వచ్చి ఆయన సిద్దిపేట ముత్తన్న గారి రాజేందర్ రెడ్డి అని నా ఇంటర్వ్యూ తీసి ఆయన పుస్తకం వేసి తర్వాత దీన్నే మన భౌతికవాది చివరి పత్రికలో ఇదే ఇంటర్వ్యూ మొత్తం ఉంది. ఉన్నకనే మళ్ళా రెండవది ఇప్పుడు మీకు ఇచ్చిన రెడ్ బుక్ రెండో ప్రింట్ అండి. దానికి మీరు కొన్ని ఫోటోలు వేసి అదే ఇదే పుస్తకం ఒక ఇంటర్వ్యూ 3 ప్రింట్ వెళ్ళిందంటే ఇదో ప్రత్యేకతనే. నాకెవరు 10 రూపాయలు ఇయ్యారు నేను అడగా, ఆయన మాత్రం ఒక్కొక్కరు 10, 20, 50 తీసుకుని ఆయన కొంత డబ్బిస్తుండట ప్రచారం చేద్దామండి ఇద్దాం జీవిత కాలం అంతా ఇంత కచ్చిగా ఆయన కృషి చేసి తర్వాత కుల మత అతీతంగా తర్వాత సాహిత్య రంగంలో ఉన్నా కూడా అది కూడా సంపాదన కోసం గాక తర్వాత ఈ సాహిత్యంలో కూడా ఒక ప్రక్రియ కాదు. నవల నాటకం కథ రాయింది ఏముందంటే దండకం గిండకం ఏదో తప్ప. అయితే ఇవి కూడా స్టేట్ లెవెల్ గా గవర్నమెంట్ తరఫున కూడా విశాలాంధ్ర అవార్డు నవలకు తర్వాత ఇట్లా యూనివర్సిటీలలో తెలుగు అకాడమీలా తెలుగు విశ్వవిద్యాలయంలో అవార్డులు పొందిన మనిషి అని చెప్పి ఇది అయింది. అయ్యో ఇంత పరిశోధన చేసి తర్వాత గోపి గారికి కూడా చెప్పిన ఇగో ఇట్లాగా నేను దూసుడైంది పద్యాలు ఫైనల్ చేసిన అని. ఈ లోపల ఆ వెంకటేశ్వర యూనివర్సిటీలో కడప బ్రౌన్ లైబ్రరీ ఇన్ఛార్జ్ దాని నిర్మాణంలో ఇది ముందున్న వ్యక్తి ఎవరు జానమతి హనుమశాస్త్రి గారు నాకు పరిచయమై ఈ వేమన పద్యాల విషయం విని వెంకటేశ్వర యూనివర్సిటీకి నన్ను ప్రసంగానికి పిలిచిండు. అది మనిషి మతంలో మొట్టమొదటి పీటిగా అదే వ్యాసం ఉంది అన్నట్టుగా ఈ పద్యాలలో ఉంది. ఈ దీనికి కూడా అదే పీటిక వేసాను నా ప్రసంగం. ఏ అంశాలను తీసుకుంటే మనం నిజమైన పద్యాలను ఏరగలమని మొత్తం మీద అప్పుడు స్కాలర్లు చాలా సంతోషపడ్డారు అన్నట్టుగా. అయితే నేనేం చేసినగా 1200 ఫైనల్ చేసిన. ఇదే ఫైనల్ అని కాదు, ఇంక కొన్ని చేయవచ్చు తీయవచ్చు. ఆ రూల్స్ నేను పెట్టినాయి చూసి. ఆటవెలది పద్యం తప్ప ఇంకో పద్యం తీసుకోలేదు, అందులో కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నాం. అయితే ఈ 1200 పద్యాల పుస్తకం ఈ నిజమైన వేమన పద్యాలు కూడా మిత్రులు ఈ రంగిణి వాళ్ళు తర్వాత పోతే భద్రాచలం మిత్రుడు ఆయన వాళ్ళు సహకరించారు. మొత్తం మీద ఈ పుస్తకాన్ని కూడా నేను ఒంటి చేత 1200 పద్యాలు భావాలు లేవు. ఎందుకంటే ఎవడు ముయ్యాలి ఎవడు ఖర్చు పెట్టాలి అంటే చదివిన వాళ్ళకి తెలియకుంటే ఎట్లా తెలియకుంటే వాడు ఏడవాలి నేనెట్లా ఎట్టుకున్నా. ఎందుకంటే ఇది ఎట్లా తెలిసిన వాళ్ళే చదవాలి అని చెప్పిన. ఎందుకంటే క్రిటిసిజం బుక్ కదా పోతీరుగా ఎందుకవును ఎందుకు మామూలు వాళ్ళ సంగతి వదిలిచ్చి వాళ్ళు ఏదో చదువుకుంటారు. ఇగో ఇది ఈ పుస్తకం. తర్వాత ఇప్పుడే ఏమైనా సామెత ఉన్నాయా సార్ అన్నాడు చిల్ల మల్లేశం. అప్పుడే ఏం చేసినా వెతికితే ఎక్కడో అది డిటిపి అయ్యి ఉంది ఆ పుస్తకం దొరకలే. వెంటనే సేకరించి రాసిన. దీని గమ్మత్ ఏమిటంటే సామెతలు ఒక శాస్త్రం అయితే తెప్పించుకుంటాం అంటారు మన దగ్గర. పొడుపు కథానం పొడుపు విడుపు కోస్తాలో ఉంది ఒక శాస్త్రం అయితే తెప్పించుకోమంటారు.
అందుకనే ఇది చిల్లమల్లి ఆయన ఎసాగు ఏంటంటే కొంత డబ్బు ఇచ్చిండు ఈ ఓటమి కూడా తీసుకుంటే కొంత నిలువు ఉంది అనేది పోయి అప్పుల పడుతుంది మళ్ళా ఏదన్నా సగం ధర కాదు ఆయన పావు ధరని దయ అంటే ఒక్క షాపోడు 100 రూపాయలు ఇచ్చే వాళ్ళు షాపోళ్లు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు అంటే మీరు ఇవ్వకుండా ఎవరు కొంటలేదు అవుతలేదు మళ్ళీ పోతే వాళ్ళ దగ్గర ఎట్లుంది పాపం అతను కష్టపడ్డాడు ఖర్చు పెట్టిండు ఇంత చేసిండు అనేది ఉండదు నాకేం లాభం అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితిలో ఇది సామెతల పుస్తకం వచ్చింది ఇట్లాగా ఈ కాలంలో 10 పుస్తకాలు నావి బయటకు వచ్చింది అయితే కరోనా కాలంలో కరోనా అంటే భయపడాలి రోనా కుచుయేతో రోనా హోతా అని అంటారు కానీ కరోనా పదానికి అర్థం ఏంటంటే చెయ్యండి కరోనా చెయ్యి డూ సంథింగ్ మేమో ఉంటామో పోతామో ఇవాళ ఇక్కడ ఇంట్లో రేపు మా ఇంట్లో అయినా సామెత ఉంది కదా కాబట్టి ఉన్నప్పుడు వీలైనంత తిందాం సత్తమాట ఎగుదామని కాదు డబ్బులు పోతాం ఒకవేళ కాబట్టి వీలైనంత పని చేయాలి లేకుంటే బోద్ది అన్నట్టుగా ఏదో నడుస్తుంది అని మొత్తం మీద సాహిత్యంలో మనోళ్ళ కృషి ఇదిగా ఉన్న ఎవరో డబ్బు ఇచ్చి తన డబ్బు మిత్రుల డబ్బు ఇట్లా నష్టపెట్టి సరైన పద్ధతి కాదు ఎందుకంటే మాకు అది వద్దే వద్దని కొచ్చుతాయి ఇప్పుడు మన సెల్ వచ్చి టైం తెలుస్తుంది కాబట్టి గడియారాలు పోయినాయి కంపెనీలన్నీ మూతపడ్డాయి అట్లాగనే ఏమైంది అంటే కాలక్షేపానికి అవే వాట్సాప్ లో వీట్సాప్ లో అవో ఇవో చూస్తూ వాళ్ళకి ఎంతో మ్యాటర్ దొరుకుతుంది ఏందంటున్నారు అవన్నీ తీసుకుంటున్నారు ఇతడు ఎడిటర్లు అవి కూర్చున్నారు సినిమా దర్శకులు కాబట్టి ఏమైంది అంటే శ్రమపడి వాడు ఎంత చేసినా మొదటి శ్రమపడు ఎవడో వాడు కానీ లేదు వాడికి సొంత డబ్బు పెట్టుకుంటూ సంబరపడు మాకేది వ్యవసాయ కుటుంబం కాబట్టి మాకు ఓ చేను పండినా ఎంగినా సర్దకపోవుడు అన్నట్టుగా వడ్లన్నీ వచ్చినాయి ఇన్ని పుట్లు వచ్చినాయి అంటారు కానీ ఎడ్లన్నీ తెచ్చినాయి అని ఎవడు అడుగుతాడు కాబట్టి ఏదో నడుస్తుంది దాదాపు ఇప్పటికి శతాలు అధిక అంటే 140-150 పుస్తకాలు వచ్చినాయి అయితే చిన్న పుస్తకాలు బాల సాహిత్యం వయోజన విద్య పుస్తకాలు చిన్నవి ఉంటాయి అయినా 1000 పేజీల పుస్తకం కరీంనగర్ చరిత్ర కూడా ఉంది మొత్తం మీద బాల సాహిత్యము చరిత్ర బౌద్ధము తర్వాత ఈ నాస్తికం అంటే భౌతికవాదం ఇట్లాగా ఎన్నో ప్రక్రియల్లో పద్యం గద్యం గేయం ఏమో ఎందరున్నారో మహానుభావులు అన్ని రాస్తామంటే కూలీలో పెట్టుకుంటే డబ్బాను రాయగలరు అవును మీరు భౌతికవాది పత్రికను దాదాపు 5 సంవత్సరాలు అయిందట నువ్వు అందులో మెంబర్ కాబట్టి నీకు 7 ఏళ్ళు నడిచింది ఇప్పుడు 8 కరోనాలో పోయింది ఇప్పుడు ఈ మార్చిలో మళ్ళీ వస్తుంది వచ్చినా కూడా అభినివేశంగా ఆహానందం లేదు ఎందుకంటే అందరూ మత విశ్వాసం ఎక్కువైపోతున్నారు ఎందుకంటే విశ్వాసం నలుగురితో పట్టిన ఆరాయన అంటే వాళ్ళ కాలక్షేపం ఇంత కమాయి గౌరవం ఏది లేదంటే ఏముంది లేదంటే లేదని ఈ క్రైస్తవులు మాట అంటారు నవ్వులట ఏసు నమ్మండి ఏసు ఉంటుందట ఏసు అంటే డెవలప్మెంట్ అభివృద్ధి ఏసు నమ్మితే ఏసు ఉంటుంది లేదంటే ఏది లేదు అన్ని పోతాయట ఇట్లా అందరు ఉన్నదనుకుంటుంది యాదృశి భావన ఎత్ర సిద్ధి భవత్తాదృశి నువ్వు ఎట్లా అనుకుంటే అట్లే అని అట్లా అయితే నువ్వు మాయంగా అన్న అయితే లేవు అట్లంటే ఎట్లా ఇదే మరి నువ్వు అట్లంటే ఎట్లా నువ్వు అన్నదేమో ఒప్పు నేను అన్నదేమో తప్పు మొత్తం మీద వేలేళ్ల నుంచి వస్తున్నటువంటి విషయం కాబట్టి ఒక్కసారి రాదు పోదు బీపీ పెంచుకోవద్దు అనవసరం మంచివాడు మంచిగానే వాడు మంచే అవుతాడు చెడ్డవాడు ఇప్పుడు చూడు నేను అనుకున్నా చదువు పెరుగుతుంది విద్యావకాశాలు పెరిగినాయి కుల వివక్ష లేకుండా స్థాన భేదం లేకుండా వరకు నీతి పెరుగుద్ది విద్య పెరుగుద్ది అనుకున్నా కాదు బద్మాస్తనం పెరిగింది మోసం పెరిగింది కారణం ఏంటంటే విద్య అనేది నైపుణ్యం అనేది చెడ్డోని ఇంకా చెడ్డోని చేస్తుంది మంచోని ఇంకా మంచోని చేస్తుంది ఎట్లా తాగుబోతు సంగతి వాడు తాగి రిమ్ముకొచ్చే దశలో చివరిలో ఏ ఎమోషన్ ఉంటాడో అదే రూట్ లో వాడు విజృంభిస్తాడట అన్నట్టుగా కానీ అది ఎరక్కపోయి వచ్చాను ఇరక్కపోయాను అన్నట్టుగా
వచ్చినం ఇదో అవకాశం ఇదో జీవితం మనం చెడైతే చేస్తలేం మంచి చేయకున్నా చెడైతే చేస్తలేం కదా యత్నీకృతే యత్న నసిధ్యతి కోత్రదోష యత్నీకృతే ప్రయత్నించినా యత్ నసిధ్యతి ఏదైతే సఫలం కాదో కోత్రదోష అక్కడ తప్పు మనది ఏమున్నది ఏదనుంటే తప్పు మనల్ని పంపినుంది మనకు రాసిన ఉంది అది నువ్వు లేదంటావు కదండి నువ్వు ఉంది అంటావు కదా నీ ప్రశ్నే నీ జవాబే నేను అంటే మీరు నాస్తిక నాస్తికత్వం మీద రాసినటువంటి పుస్తకాలు అనేకం ఉంటాయి భౌతికవాది అని అంటారు కానీ మీరు మొత్తం అన్ని మతాలకు సంబంధించిన ఎక్కువ చదువుతాం మతాన్ని అయ్యో గమ్మత్తు ఒక మాట చెప్పాలి ఎప్పుడో 20-30 ఏళ్ల కింద హైదరాబాద్ పోతూ సిద్దిపేట బస్ స్టాండ్ లో రామరామ శతకం ఉన్నా అయితే గమ్మత్తింది శతకాలు సాధారణంగా ఏదో ఒక పద్యంలే ఉంటాయి ఆ రామరామ శతకం గేయములు ఉంటది శ్రీ లక్ష్మీ ప్రాణలోల మౌని జన చిత్త తామర సకేల పాలాక్ష వినుతశీల దయదోడు పరమాత్మ రామ రామ అయితే ఇట్లుంటే అందులో ఉన్న విషయం అప్పో అప్పో వాళ్ళకి తోచింది వాళ్ళు రాసుకున్నారు తోట వెంకట నృసింహ దాసు తండ్రి నృసింహ దాసు తల్లి ఎరకలమ్మ ఈ రాజమండ్రి దగ్గర ఏదో ఊరు కుల్లూరో కల్లూరో ఉంది అయితే రాజమండ్రి నేను అడిగిన మిత్రులు ఉన్నారు తెలో సార్ అప్సేసిన లక్ష్మీ లక్ష్మీనారాయణ పబ్లిషర్ రాజమండ్రి వన్ ఆయన ఉన్నడో లేడు ఆ పుస్తకం ఉంది చెడ తప్పులున్నాయి ఈ పంచాంగాలకి ఇట్లా దొరికే చిన్న బస్ స్టాండ్ దుకాణాలలో ఇవి దొరుకుతాయి అవి వరకు నేనేం చేసిన ఇప్పుడు మొత్తం సవరించిన అప్సేస్తా అయ్యో మీకు భక్తి నచ్చదు కదా నచ్చదు కాదు భక్తి మీరు తప్పుడు పోకుండా చదువుకోండి మరి మీకు ఎందుకు నచ్చుద్ది నాకు ఎందుకు నచ్చలేదంటే ఆ చదివి కాస్త ఓపెన్ గా ఇంత సైన్స్ సత్యం ఎంత మూఢ విశ్వాసం ఎంత అని చూస్తే మీకు నచ్చది అయితే మీరు వినరు నాదేముంది అందుకని ఏమిటంటే దాన్ని నచ్చేస్తున్నా తెలుగు రామాయణం రామరామ శతకం 20 పేజీలేనాయి వేసుకోండి మీకు అప్పుడు చెప్తా ఈ రకంగా మా అలాంటి మత విశ్వాసాలు గెలవాలని అది ఉత్తది మత విశ్వాసాలు గెలుచుడు కాదు మతములన్నీ మసిపోవును జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అని ఇది ఎవరన్నారు 100 ఏళ్ల కింద గురదాడు అన్నాడు అని బొట్టు కూడా తీయలే ఆయన సంప్రదాయవాది వల్ల బతికిన ఆయన భౌతికవాది 100 ఏళ్ల కింద అంటే ఇప్పటికి ఏదండి దినంగాళ్ళు మోపైనరంతా 100 ఏళ్ల కింద అన్నాడు అన్నా కూడా తోక అదే గేయం చూడండి అంత స్వర్గ సుఖములన్నవి అవని నిలసిల్లు స్వర్గ సుఖాలేనట ఏముంది స్వర్గం పొందా కానీ పదం అలవాటు అయిపోయింది ఏది శంకుస్థాపన చేసినవా ఇట్లా తాపత్రయం తాపత్రయం అంటే బాధ అనుకుంటున్నాం కాదు తాపాలు ఎన్ని మూడు దారేషణ దారేషణ పుత్రేషణ అని ఈషణ కోరిక ఈషణత్రయం అనేది తాపత్రయం అంటే మనోళ్ళు ఏమిటి అందాదగా పదాలు విని అంటున్నారు తప్ప మీరు టీవీలలో చూడండి కొందరు లావు మంద ఉంటారు ఈ విషయం అనబోతాడు నాలుకెదిరిగది ఈ విషయం సరే మాటో మారిపోతుంది ఎన్టీ రామారావు గారికి వెళ్తే ఆయన మాట్లాడేటప్పుడు కృతజ్ఞత జ్ఞాన పలకరాదు ఏమని అసలు ఇంగ్లీష్ లో జ్ఞారాయరు జ్ఞారాత్తరు కృతజ్ఞత నేను ఆ కృతజ్ఞుడ జ్ఞారాదట ఒక్క క్షణం రాదట అంత మహాపండితుడు అంటే గొప్పోడు అయితే రాదు ఎందుకంటే ఇంగ్లీష్లో చదివేది బాగా అలవాటైంది ఇక్కడ గొంతు తిరుగుతలేదు ఇదే కాదు మన ముఖ్యమంత్రి మనుమడు పేపర్ల చూడండి కేటీఆర్ గారి కొడుకు పేరేమిటి ఏమిటి నేను విలేకరుని నేను కృషాంత్ హిమాంశు అనరు హిమాన్షు సున్నా ఎట్లాంటి సంస్కృతం అనరు కదా మన వాళ్ళు ఏమంటారు ఇంగ్లీష్ లో రాసి సాంస్క్రిట్ హంసిక మరవాలి కాదు వాడ నవదర్శం హంసిక పెడతారు అగో ఎందుకు అంటే ఆ ఇంగ్లీష్ భావదాస్యంతో ఆ పదాలు విని అదే స్థైర్యం మళ్ళబోతే వీళ్ళు ఏంది ట్రాన్స్లేటర్స్ ఈ ఉద్యోగులు మక్కిక మక్కి మేరబాయి లిక్కి అని ఉన్నదున్నట్టుగా రాస్తాము అదేమన్నా గాని అని చెప్పాడ హన్సిక రాసే హన్సిక హిమాన్షు ఇంగ్లీష్ లో అట్లే రాస్తారు వాళ్ళు నకారం ఇస్తారు ఇచ్చేవరకు వీడు హిమాన్షు హిమాన్షు కాదురా అది హిమాంశు అంటే వీడు ఉంటుకున్నాం
కే సైలెంట్ ఇక్కడ ఎట్లనేది సైలెంట్ ఆడు ఉంది కదా ఇగో ఇది సంగతి ఉంది బహుభాషవేత్తగా దాదాపు వేత్త గది ఉండని ఏదో నేర్చుకున్నా నా ఆనందానికి నేను నేర్చుకున్నా అర్థవంతంగా ఇతరులకు ఇబ్బంది కాకుండా వాళ్ళకు ఉపయుక్తంగా ఉండేటట్టుగా ఏదో మనం ఇంత కష్టపడినాం కాబట్టి చేయండి అనేది బేరం అని కాదు లాభసాటి వ్యాపారం అని కాదు తొందర తొందర నీ ఒక ప్లాన్ లేకుండా ఏదో ఏదో నన్ను పలకరించినవు కాబట్టి మధ్యన ఏదన్నా పదాలు తప్పినా క్షమించి ఎవరు నన్ను తప్పుగా భావించకండి నేను దైవాన్ని కాదని మీ ప్రతి ఒక్కరిని గౌరవిస్తున్నా ఆదరిస్తున్నా ప్రేమిస్తున్నా అభిమానిస్తున్నా మీ అభివృద్ధిని విజ్ఞానాన్ని సుఖ సంతోషాలను కోరుతున్నా సెలవు ఇప్పటికీ స్నేహం ఇప్పటికీ డాక్టర్ మలయశ్రీ కరీంనగర్ కొరసలగిరి వారి అవార్డు 26 నాడు హైదరాబాద్ లో అందుకోబోతున్నా ఈ ఆనంద సమయంలో ఒకట ఒక్క మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూ నాది ఈ ఒక్క మాట చెప్పాలి ఏమిటంటే మొన్న ఇది మన వంగర కరీంనగర్ వంగర ప్రాంతీయులు పీవి ఉత్తర దక్షిణ భారతదేశం నుంచే తొలి ప్రధాని ఢిల్లీలో అయితే ఆయన శత జయంతి ఉత్సవం రేపటి జూన్ దాకా ఉంటుంది దీంట్లో కవిత్వ పుస్తకాల పోటీ పెట్టిండ్రు ఇక్కడ సాహితీపీఠం పివి రావు గారి సాహిత్యపీఠం అని అందులో నా హిత 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 అంటే నీతి హితాక్షరి అనే పుస్తకము బహుమతి 3000 అవార్డు గెలుచుకుంది ఆ సభలో పివి గారి కూతురు వాణి కొడుకు గౌతు ప్రభాకర్ రావు తమ్మునెల్లుడు ఈడ సంతోష్ బాబు ఇది నడిపిన ఆయన చాలా మంది వచ్చిండ్రు అక్కడ మొన్న 31 జనవరి నాడు ఈ అవార్డు కరీంనగర్లో తీసుకున్న హితాక్షరి పుస్తకానికి ఇప్పుడు 26 నాడు మనిషి మతం పుస్తకానికి అవార్డు 15,000 ఎక్కడ హైదరాబాద్ లో తీసుకుపోతున్నా ఇంకా ఇంకా రావచ్చు గొర్రె బలిస్తే కాపరికి లాభం అని నాకు ఎంత డబ్బు వచ్చినా ఇంకా పుస్తకాలు వస్తాయి చదివే వాళ్ళకి ఎవరికన్నా మీకే లాభం నాకు ఏ అవసరం లేదు సంతృప్తి ఉంటుంది ధన్యవాదాలు ఆశలేవీ లేవు ఆశయాలు కలవు ప్రజల భాష తప్ప బాధ లేదు సుఖము కలదు ప్రజల సుఖమును కాంక్షింతు బ్రతుకు బ్రతుకనివ్వు బాట నాది మనకు పుస్తకాలను వెలువరిస్తున్నటువంటి మరి డాక్టర్ మలయశ్రీ గారు తన విశ్రాంతి సమయంలో ఇంకా ఇంకా ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి పుస్తకాలని తన చే వ్రాల నుండి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.